अरगेस्ता दूर एवड़को एनको रेटेवरो गवर्नमेंट रेट रेट అది ముక్కిపోయినా మునిగిపోయినా ఏదైనా బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ ది ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఆ పోయినటువంటి నష్టాన్ని మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు మీ పబ్లిసిటీ కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు అందుకు తగలేసే దాంట్లో రైతుకి బాగా ఇస్తే మరి 50 కోట్లు ఇస్తారు 100 కోట్లు ఇస్తారు కాబట్టి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని అట్లానే రెండో టెన్ శాసన సభ్యుడు यह धाया कुंपी बाध्यता नीमी ची नैतल कटा डबूल कनुक्को धा तालूका डबूल प्रभुत्म कटा मूड वेल को सैटल एक् आनल सचार दौरक रश्न मीडिया रायक पत्र की एलक्ट्रॉनिक मीडिया के सचार मत कैसे ఎక్కడ ఏ ధాన్యం కొన్నారు ఎంత కట్టారు ఎంత కట్టాలి ఇంత ముందు టోటల్ గా సమాచారం అంతా ట్రాన్స్పరెంట్ గా ఏ రైతు సమాచారం అయినా తెలుసుకునేవాడు ఇవాల టోటల్ గా సమాచారాన్ని దాచేసి 3000 కోట్ల పైగా రైతులకు డబ్బు కట్టాలి నువ్వు రైతు భరోసా ఉత్తర ఇచ్చాను ఇన్సూరెన్స్ ఉత్తర ఇచ్చాను ఎవను ఉత్తర ఇచ్చావు ఇవాల నేషనల్ హైవే పక్కన ఇవాల రైతుకి ధాన్యం కొనపట్లేదంటే పల్లెల్లో పరిస్థితి గ్రామాల్లో పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి పల్లెటూళ్ళలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి ఇది కేవలం జగన్ రెడ్డి అవినీతి భాగవతం ఇవాల మెల్లల దగ్గర మీరు వేల కోట్ల దోపిడీ చేశారు కాబట్టి ఇవాల మెల్లల్లో కొంతమంది దళారులు కొంతమంది అడ్డగోలుగా దోపిడీ చేసి ధాన్యాన్ని ఇదే గ్రామం కౌలూరు గ్రామంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యేని ఏ రైతుకి ఎంత రేట్ ఇచ్చావో చెప్పు ఏ రైతుకి ఎంత రేట్ ఇచ్చావు ఈ మండలంలో చెప్పు ఈ ఐదు మండలాల్లో నువ్వు ఉద్రించానని చెప్తున్నావు కదా రెండు ఏళ్లలోనంట ఈయన ఉద్రించిందంట 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎవడు చేయలేదండి ఈ విధంగా దళాలు కప్పు చేయటమా ఈ విధంగా దోపిడీదారులు కప్పు చేయటమా ఈ విధంగా పోలీసులు దోపిదిరిచ్చటమా ఈ తప్పుడు కార్యక్రమాలు గతంలో ఎవరో చేయలేదు నేను వసంత కృష్ణ ప్రసాద్ని డిమాండ్ చేస్తున్నా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే ఈ గ్రామంలో రైతుల పేర్లు వాళ్ళకి ఇచ్చిన రేటు నీ రైతు భరోసా కేంద్రాలు నీ డబ్బా కేంద్రాల ముందు అంటించు లేదు ఈ సొసైటీ భవనాలకు అంటించు లేదు నీకు ఆగర్భ కోటీశ్వరుడు కదా నువ్వు వందల వేల కోట్లలో పుట్టావు కదా సాక్షి పత్రికలో నీ సాక్షి పత్రికలోనే ఇగో ఈ మండలంలో ఎల్లైకే 1416 ఇచ్చాను కొల్లైకే 1400 ఇచ్చాను ఏడు ఎల్లయ్య పొల్లయ్య పేర్లన్నీ రాసి చూపించబాయా నిన్న అడిగాను ఇవాళ అడిగాను మా రాంబాబు గారు అడిగి 10 రోజులైంది మా రైతులు అడిగి 4 రోజులైంది ఇంతవరకు దిక్కు మొక్కలేదు ప్రశ్నిస్తంటే మాట్లాడలేదు ఇవాళ నోరు తెరవకుండా ఇవాళ సమాధానం చెప్పకుండా పారిపోవడం కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో రైతుల పక్షాన నిలవాల్సిందే మాట్లాడసా మాట్లాడాల్సిందే ప్రతి గ్రామం నుంచి ఏ రైతైనా సరే ఇవాళ రమేష్ దమ్ముగా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు మీ లాఠీ దెబ్బలకు సిద్ధపడ్డాడు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాడు ఇవాళ ప్రతి రైతు కూడా ఆ విధంగా ప్రశ్నిస్తే 1416 రూపాయలు వచ్చేది వర్షం పడుతుంది తడిసిపోతుంది కష్టపడి పండిచాను ఆరు కాలం కష్టపడ్డాను పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టాను 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీలకు తెచ్చాను ఆ అప్పులళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు ఇన్ని కష్టాల్లో రైతులు కన్నీళ్లు దిగమింగి నీ అడ్డగోల దోపిడి 800 900 1000 ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తావా సిగ్గు లేకుండా నీ చెంచాగాళ్ళతో మాట్లాడిస్తావా మాట్లాడు సమాధానం చెప్పండి చెప్పండి ఏ ఊరికి ఏ రైతుకి ఏ రేట్ ఇచ్చారో చెప్పండి మీ నాయకులకు నీకు నిజాయితీ ఉంటే చెప్పండి.